हाय स्टूडेंट्स, वेलकम टू भास्कर्स बायोलॉजी। ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ సంబంధించినటువంటి రెస్పిరేషన్ ప్లాంట్స్, మొక్కల్లో శ్వాసక్రియ, ఈ టాపిక్ అనేది మనకి ఈ వీడియోని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా కంప్లీట్గా మనకి లెసన్ మొత్తం, ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసిన అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోకి వెళ్తే, ఈ రెస్పిరేషన్ ప్లాంట్స్ యాక్చువల్గా మొక్కల్లో శ్వాసక్రియ జరుగుతుందా జరగదని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే, మొక్కల్లో శ్వాసక్రియ జరుగుతుంది, అది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఈ లెసన్లో కవర్ చేయడం జరుగుతుంది. లెసన్ అయితే మ్యాక్సిమం ఇందులో ఉన్నటువంటి పార్ట్ వైజ్గా చేస్తాను, ప్రతి పార్ట్ కూడా మ్యాక్సిమం మిస్ అవ్వకుండా పార్ట్ వైజ్గా మీరు చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మైటోకాండ్రియాలో జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఫోటోస్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి క్లోరోప్లాస్ట్ జరుగుతుంది. క్రింద సమయంలో మనకి ఎక్కడ జరుగుతుంది, హరితగ్రహంలో జరుగుతుంది. మరి శ్వాసక్రియ అనేది ఏమవుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరగడం అని ఉంటుంది. అయితే ఇందులో మనం చూడండి, మైటోకాండ్రియాలో శ్వాసక్రియ ఏం జరుగుతుందంటే ద బ్రేకింగ్ ఆఫ్ ద సిసి బాండ్స్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. మనకి ఏదైతే మనకి ఫుడ్ మెటీరియల్ ఎక్కడైతే మనకి ఫోటోస్లో ప్రొడ్యూస్ అయినటువంటి అంటే కంజన సమయంలో ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు, అందుకనే మనకి కణాల్లో సంక్లిష్ట అణువులు ఏవైతే ఉన్నాయో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏమవుతాయంటే ఇక్కడ బ్రేకింగ్ అవుతాయి. సో విడిపోతాయి. ఎలా విడిపోతాయి? ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ మధ్య సిసి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిసి బంధాలు అనేవి విడిపోతాయి. ఎలాగా? త్రూ ఆక్సిడేషన్ విత్ ఇన్ ద సెల్. సెల్లో ఆక్సిడేషన్ జరిగి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అందులో ఉన్నటువంటి సిసి బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఈ విధంగా జరిగేది ఏమవుతుందంటే చూడండి, నెక్స్ట్ ఏమవుతుంది, విత్ ఇన్ ద సెల్ లీడింగ్ టు రిలీజ్ ఆఫ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ రెస్పిరేషన్. ఈ విధంగా శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కావలసినంత ఎనర్జీ అనేది ఉత్పత్తి అవడం మనం ఏంటంటే రెస్పిరేషన్ అంటాం. కణాల్లో సంక్లిష్ట అణువులు ఆక్సీకరణ ద్వారా కంపల్సరీగా ఆక్సిజన్ ఉండాలి, అంటే రెస్పిరేషన్ చేయాలంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ ఉండాలి. ఆక్సీకరణ ద్వారా సిసి బంధాలను తెంచి, సిసి బంధాలు అనేవి విడిపోతాయి, సీకి బంధం అనేది విడిపోయి బంధాలు తెంచి గణనీయమైన మొత్తంలో శక్తిని విడుదల చేసే చర్యనే మన శ్వాసక్రియ అంటాం. అని ఇక్కడ మనకి విషయం ఏంటంటే, కిరణజన్య సంయోగక్రియలో ఉత్పత్తి అయినటువంటి ఈ సంక్లిష్ట అణువులు ఏవైతే ఉన్నాయో ఆ సంక్లిష్ట అణువులు ఏవైతే ఆక్సీకరణం చెంది ఆ సంక్లిష్ట అణువులో ఉన్న సిసి బంధాలు విడిపోయి శక్తిని విడుదల చేసేటువంటి చర్యనే మనం శ్వాసక్రియ అంటాం. అంటే మనకి శక్తి కావాలంటే కిరణజన్య సంయోగక్రియతో పాటు ఆహార పదార్థాలు తీసుకో, ఆహార పదార్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ ఆహార పదార్థాల నుంచి శక్తి డైరెక్ట్గా వచ్చేది. ఆహార పదార్థాలు ఏమవుతుంది, ఆక్సీకరణం చెంది సిసి బంధాలు తెంచి అప్పుడు మనకి ఏమవుతుంది, శక్తి అనేది విడుదల అవుతుంది. ఇలా జరిగే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి మైటోకాండ్రియ జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియలో ఈ మొత్తం శ్వాసక్రియ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ చూడండి, ద కాంపౌండ్స్ దట్ ఆర్ ఆక్సిడైజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆర్ నోన్ యాజ్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ అంటాం. ఏవైతే ఆక్సిడేషన్ కి అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆక్సిడేషన్ అవుతాయో ఆక్సిడేషన్ అయినటువంటి కాంపౌండ్స్ అన్నింటినీ కూడా మనకంటే రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ చర్యలో ఏ చర్యది, శ్వాసక్రియలో ఆక్సీకరణకు ఉపయోగించబడేటువంటి సంయోగకాలు అన్నింటినీ కూడా మనకంటే శ్వాసక్రియ అధస్థ పదార్థాలు అని అనడం జరుగుతుంది. ఇది మనకు నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ స్లో స్టెప్ వైజ్ రియాక్షన్ కంట్రోల్డ్ బై ఎంజైమ్స్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫోటోన్ జరుగుతుంది, అంటే ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఫోటోన్స్ లో మనకి ఏమవుతుంది, ఎనర్జీ ఫుడ్ మెటల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫుడ్ మెటల్ అన్ని కూడా మనకి అంటే ఒకేసారి బ్రేక్ డౌన్ అయిపోయి ఎనర్జీ ఒకేసారి ప్రొడ్యూస్ అవ్వదు. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఒక సిరీస్ కింద స్లో స్టెప్ వైజ్ గా మనకి జరుగుతుంది అన్నమాట. ఎక్కడైతే మనకి నీడ్ ఉందో, నీడ్ ఉన్నప్పుడు అవుతుంది స్లోగా స్టెప్ వైజ్ గా మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఇదంతా దేనిలో కంట్రోల్ అవుతుంది అంటే ఎంజైమ్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. అయితే ఇక్కడ ప్రొడ్యూస్ ఎనర్జీ ఎలా అవుతుందంటే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ రూపంలో ఎనర్జీ అంతా ప్రొడ్యూస్ అయ్యి స్టోర్ అవుతుంది, వెంటనే యూటిలైజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ మాత్రమే ఎనర్జీ యూటిలైజ్ అవడం జరుగుతుంది, అక్కడ మాత్రమే ఏటీపీ వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ మొత్తం ఎనర్జీ రెస్పిరేషన్ అనేది ఒకేసారి జరిగే ప్రాసెస్ కాదు, ఇదేంటంటే సిరీస్ కింద స్టార్ట్ అవుతుంది. సిరీస్ స్టెప్ వైజ్ గా మనకి ఎంజైమ్ ద్వారా కంట్రోల్ చేయబడడం జరుగుతుంది. అంటే ఎంజైమ్ నియంత్రణలో ఎంజైమ్ నియంత్రణ చేస్తే జరిగే రసాయన చర్యల వల్ల
అంచెల అంచెలుగా శక్తి విడుదలై రసాయన శక్తిగా మారి ఏటీపీ రూపంలో నిర్జయపడుతుంది. రసాయన శక్తిగా మారి ఏమవుతుందంటే ఒకేసారిగా గుర్తుపెట్టుకుని అంచెల అంచెలుగా జరుగుతుంది, ఏటీపీ రూపంలో నిర్జయపడుతుంది. నెక్స్ట్ ఉంది, విచ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ వెనెవర్ వేర్ ఎవర్ ఎనర్జీ నీడ్స్ టు బి యూటిలైజ్డ్. ఎక్కడైతే మనకి ఎనర్జీ కావాలో, ఎక్కడైతే ఎనర్జీ నీడ్ ఉందో అక్కడ మనకి ఇది బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ ఏటీపీ అనేది అంటే మనకి ఎనర్జీ అనేది ఎక్కడ ఎలా ప్రొడ్యూస్ అయ్యి స్టోర్ అయింది, ఏటీపీలో స్టోర్ అయింది. ఎక్కడైతే ఎనర్జీ నీడ్ ఉందో అక్కడ ఏటీపీ ఏమవుతుంది, బ్రోకెన్ డౌన్ అవుతుంది. అక్కడ మనకి ఏమవుతుంది, అవసరమైనప్పుడు ఏమవుతుంది, ఏటీపీ ఆక్సీకరణ జరిగి జీవక్రియలకు వాడుకో ఆ శక్తి అనేది మనకి ఏమవుతుందంటే జీవక్రియలకు వాడుకోబడ్డం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏటీపీ ఏం చేస్తుందంటే స్టోర్ అవుతుంది, ఒకవిధంగా స్టోర్ అంటే ఎనర్జీ స్టోర్ కింద చెప్తాను. అందుకనే ఏం చెప్పి మనం చూడండి, ఏటీపీ యాజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. సో ఒక సెల్ కి ఎనర్జీ కరెన్సీ ఏంటంటే మనకి ఏటీపీ అని చెప్పవచ్చు. కాబట్టి ఏటీపీని ఏం చెప్పాడంటే కణశక్తి నగదుగా పనిచేస్తుంది. సో నగదు ఏటీపీ రూపంలో శక్తి స్టోరేజ్ ఉంటుంది, ఎక్కడైతే దానికి అవసరం అక్కడికి వెళ్ళది యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మనకి జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి యానిమల్స్ లో లాగా ప్లాంట్స్ లో మనకి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటూ ఏమి ఉండవు. మనకి యానిమల్స్ ప్రతి యానిమల్ ఏంటంటే ఒక్కొక్క యానిమల్కి ఒక రకమైనటువంటి ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉన్నాయి, అవయవాలు ఉంటాయి, శ్వాసక్రియ సంబంధించిన అవయవాలు జంతువుల్లో ఉంటాయి. కానీ మొక్కల్లో శ్వాసక్రియకి అంటూ సపరేట్ గా ఒక అవయవాలు అంటూ ఏవి కూడా లేవు. అయితే ఏం చేస్తుందంటే ప్లాంట్స్ లో మనకి స్టొమాటో ఒకటి, లెంటి సెల్స్, ఈ రెండు కూడా యూజ్ అవుతాయి. మొక్కల్లో మనకి పత్రరంధ్రాలు, వాయురంధ్రాలు, ఈ రెండు కూడా మనకి శ్వాసక్రియలో కొంతవరకు ఉపయోగపడడం జరుగుతుంది. సో సపరేట్ గా ఒక ఆర్గాన్ అనేది ఇందులో ఏవి కూడా లేదు సపరేట్ గా. అయితే ఎందువల్ల లేదు, ఎందువల్ల అంటే దానికి అంత నీడ్ లేదు. ఇప్పుడు యానిమల్స్ అంటే ఒక ప్లేస్ ప్లేస్కి వెళ్తుంటే కదులుతుంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంటుంది. కానీ ప్లాంట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, అంత ఎనర్జీ కన్జ్యూమ్ అనేది ఉండదు. సో కాబట్టి దానికంటూ సపరేట్గా కొన్ని ఆర్గాన్స్ అనేవి కూడా ఏమి కూడా స్పెషలైజ్గా డిజైన్ అనేది లేదు. ఏవైతే మనకి పత్రాలు వాయిలు అవే మనకి వాడుకోవచ్చు అవుతుంది. అయితే ఇవి ఎందుకు లేదు అంత అంటే ఆర్గాన్ సిస్టమ్ అంటే దానికంటూ సపరేట్ ఆర్గాన్ ఎందుకు కావాలంటే దీనికి ఒక మూడు స్టెప్స్ త్రీ రీజన్స్ చెప్పడం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈచ్ ప్లాంట్ పార్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్యాస్ ఎక్స్చేంజ్ నీడ్స్. ఏదైతే మనకి చూడండి, ఈచ్ ప్లాంట్ పార్ట్, ప్రతి ప్లాంట్ లో ఉన్న ప్రతి పార్ట్ కూడా టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్యాస్ ఎక్స్చేంజ్. దాని గ్యాస్ ఎక్స్చేంజ్ కోసం అది కేర్ తీసుకుంటుంది ప్రతి సెల్, ప్రతి ప్లాంట్ పార్ట్ కూడా. సో కాబట్టి ఏమవుతుంది, అందువల్ల అంత సపరేట్ గా ఆర్గాన్ ఉండాల్సిన అవసరం లేదు. మొదటిది ఏమైంది, ప్రతి మొక్క తనకు కావాల్సిన వాయు మార్పిడి అవసరాలను స్వయంగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ ఏమవుతుందంటే, ప్లాంట్ డస్ నాట్ ప్రెజెంట్ గ్రేట్ డిమాండ్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్. గ్యాస్ ఎక్స్చేంజ్ కోసం ప్లాంట్ కి అంత గ్రేట్ డిమాండ్ అనేది ఉండదు. అంటే రెండోది ఏంటి, మొక్కలకు వాయువులు మార్పిడి అవసరం అంత ఎక్కువ ఎందుకు ఉండదంటే ఫోటో జరుగుతుంది, ఫోటోసింథసిస్ లో ఎండ్ ప్రొడక్ట్ లో మనకి ఏమవుతుంది ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి ఏమవుతుంది, దీనికోసం సపరేట్ గా ఒక ఆర్గాన్ ఫామ్ అయ్యి దాని ద్వారా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఎక్కడైనా సరిగ్గా జరుగుతుందో ఆ ప్రదేశంలో ఏమవుతుంది ఆక్సిజన్ ఎలాగో ఏర్పడుతుంది, ఆక్సిజన్ ఇవి వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికంటే సపరేట్ గా ఎటువంటి అవయవం కూడా ఉండాల్సిన, అయితే ఇది అన్నింటిలోనూ పనిచేయదు. ఎక్కడైతే మనకి ఎంజనీర్ సమీప జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న కణాల్లో మాత్రమే ఇది జరుగుతుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి చూడండి, థర్డ్ ద డిస్టెన్స్ దట్ గ్యాస్ మస్ట్ డిఫ్యూజ్ ఈవెన్ ఇన్ లార్జ్ బల్క్ ప్లాంట్స్ ఇన్ నాట్ ఈజ్ నాట్ గ్రేట్ అని ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనకి పెద్ద ప్లాంట్స్ తీసుకున్నా సరే, మనకి అంటే ఎంత పెద్ద ప్లాంట్స్ తీసుకున్నా సరే, లార్జ్ ప్లాంట్స్ తీసుకుంటే బల్క్ ప్లాంట్స్ ఏ ప్లాంట్స్ అయినా సరే అంత ఎక్కువ డిస్టెన్స్ కి గ్యాస్ అనేవి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకంటే ఆర్గానిక్ ఆర్గానిక్ మధ్య గ్యాప్ అనేది మనకి యానిమల్స్ లో కనిపిస్తుంది. కానీ ప్లాంట్స్ మొత్తం అంత టిష్యూ సెల్స్ తో ఫామ్ అవుతుంది. కాబట్టి అంత దూరంగా వెళ్లాల్సిన ట్రావెల్ చేయాల్సిన అవసరం, సెల్ టు సెల్ వెళ్తే సరిపోతుంది. కాబట్టి అంత అవసరం. మూడోది ఏంటండి, స్థూలంగా ఉన్న పెద్ద వృక్షాలలో కూడా వాయువులు విస్తరణ చెందవలసిన దూరాలు అంత ఎక్కువగా ఉండవు. కాబట్టి ఇన్ని ఈ రీజన్స్ వల్ల ఏమవుతుంది, దీనిలో సపరేట్ గా ఒక ఆర్గన్ అంటూ ఏమి కూడా లేదు, సపరేట్ గా ఒక అవయవం అంటూ కూడా ఏమీ లేదు శ్వాస. అయితే శ్వాస కలిగి ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చాడు, C6H12O6. ఏదైతే మనం గ్లూకోజ్ అనుకుంటాం, గ్లూకోజ్ ఏమవుతుంది O2తో మనకి ఏమంటే O2తో ఏమవుతుంది ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిడేషన్ అయ్యి మనకి ఏమి ప్రొడ్యూస్ అవుతుంది, 6CO2 ప్రొడ్యూస్ అవుతుంది, 6H2O అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్, అదే విధంగా మన నీరు, దీంతో పాటు ఏమంటే శక్తి విడుదల అవుతుంది. సో ఈ శక్తి అనేది మనకి మెయిన్. కాబట్టి ఏమవుతుందంటే శ్వాసక్రియలో గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఏమవుతుంది, ఎనర్జీ కింద ఫామ్ అవడం జరుగుతుంది. ఇది శ్వాసక్రియ అంటే మనం తీసుకున్న ఆహారం డైరెక్ట్ గా అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ గా మారిన తర్వాత గ్లూకోజ్ ఏమవుతుంది ఆక్సిజన్ తో మనకి ఆక్సీకరణ ఆక్సిడేషన్ జరిగి మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్తున్న ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిటైన్ ద ఎంజైమటిక్ మెకానిజం మిషనరీ టు, మనం చూడండి, పార్షియల్లీ ఆక్సిడైజ్ గ్లూకోజ్
పార్షియల్లీ ఆక్సిడైజ్ కంప్లీట్ గా ఆక్సిడేషన్ అవుతుంది పార్షియల్ ఆక్సిడైజ్ గ్లూకోజ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఓ2. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ లేకుండా కూడా గ్లూకోజ్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎలాగా? పార్షియల్లీ ఆక్సిడైజ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది? వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. మ్యాక్స్ ఇప్పటికీ ఏం చెప్పుకున్నాం అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవడానికి కంపల్సరీ ఆక్సిజన్ కావాలనుకున్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ లేనటువంటి ప్రదేశాలు నివసించే చాలా జీవులు ఉన్నాయి. అటువంటి జీవులన్నీ కూడా ఏమవుతుందంటే ఆక్సిజన్ లేనప్పటికీ కూడా ఏమవుతుందంటే గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసుకుంటున్నాయి. అందుకని మనకి ఏంటంటే ఎంజైముల సమక్షంలో ఇక్కడ చూడండి, జీవుల్లో ఆక్సిజన్ ప్రమేయం లేకుండా గ్లూకోజ్ ను పాక్షికంగా ఆక్సీకరణ చెందుతుంది. అందుకనే పార్షియల్లీ ఆక్సిజన్ ఇచ్చావు ఎంజైమ్ యంత్రాంగాన్ని నిలిపి ఉంచుకుంటాయి. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లంగా, ఇక్కడ చూడండి, దిస్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్, ఎప్పుడు పార్షియల్లీ ఆక్సిడేషన్ జరిగిన తర్వాత గ్లూకోజ్ ఏమవుతుంది, దిస్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్ ఇస్ కాల్డ్ గ్లైకాలిసిస్. అంటే ఇలా మనకి పైరువిక్ యాసిడ్ కింద మారుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా గ్లూకోజ్ ఏమైంది పైరువిక్ ఆమ్లంగా ఆక్సీకరణ చెందే చర్యను గ్లైకాలసిస్ అంటాం. అంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ హెల్ప్ లేకుండా గ్లూకోజ్ మనకి బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, పైరువిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పైరువిక్ యాసిడ్ ని మనకి గ్లైకాలసిస్ అంటాం. ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ ద్వారా మనకి ఏంటంటే ఎండ్ ప్రొడక్ట్ గ్లూకోజ్ నుంచి మనకి ఏమవుతుందంటే పైరువిక్ యాసిడ్ అవుతుంది. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరగవచ్చు, తర్వాత ఆక్సిజన్ లేకుండా కూడా జరగవచ్చు. సో రెండు ప్రాసెస్ ఏంటో ఏంటంటే మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.